ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్న హార్వెస్ట్ ఇండియా సంస్థపై ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమైన చర్య అని హార్వెస్ట్ ఇండియా సంస్థ ప్రొపరేటర్ నాగరాజు అన్నారు. హార్వెస్ట్ ఇండియా సంస్థ వెంటనే పునరుద్ధరించాలని బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ను పునరుద్ధరించాలని, అనాథల జీవితాలలో వెలుగును నింపాలని హార్వెస్ట్ ఇండియా లబ్ధిదారుల నినాదాల హోరుతో గుంటూరులో అలంకార్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు నినాదాలు చేసుకుంటూ లబ్ధిదారులు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్య వెల్లడించారు. ఇలాంటి సంస్థపై కుట్రలను వెంటనే ఖండించాలని పిలుపునిచ్చారు. పేదల కోసం పనిచేస్తున్న సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అణగారిన అన్ని వర్గాల వారిని అణగదొక్కే చర్యగా దీన్ని భావిస్తున్నామని తెలిపారు. హార్వెస్ట్ ఇండియా కేవలం మానవతా విలువలతో పనిచేస్తుందని, ఈ సంస్థ ద్వారా ఇప్పటికీ లక్ష మంది లబ్ధి పొంది ఉన్నారని ఆయన వివరించారు. నిరాదరణకు గురైన వారి బాధ ఎలా ఉంటుందో హార్వెస్ట్ ఇండియా లబ్ధిదారుల బాధ అలా ఉంది. తమకు న్యాయం కావాలి అని జరిపిన ర్యాలీ చూస్తే అర్థమవుతుంది. హార్వెస్ట్ ఇండియాకు వచ్చే విదేశీ నిధులు అకౌంట్ను పీపీ వేయటంతో వేలాది మంది తమ బాధను వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున గుంటూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి అని కదం తొక్కుతూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర నలుమూల నుండి తరలివచ్చిన లబ్ధిదారులు, విద్యార్థిని విద్యార్థులు, కుష్ఠవ్యాధి గ్రస్తులు, ఎయిడ్స్ బాధితులు, వితంతువులు మరియు వృద్ధులు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. మా నోటికాడ కూడు తీయవద్దు, భవిష్యత్తును నాశనం చేయొద్దు, ఎఫ్సిఆర్ఏ అకౌంట్ను పునరుద్ధరించాలి, హార్వెస్ట్ ఇండియాకు పూర్వ వైభవం రావాలి, నిధులు పునరుద్ధరించండి, విద్యార్థులు వృద్ధులు లబ్ధిదారులు అందరి జీవితాల్లో వెలుగు నింపండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. హార్వెస్ట్ ఇండియా పిఆర్ఓ గత 40 సంవత్సరాలుగా హార్వెస్ట్ ఇండియా అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కులానికి మతానికి తావు లేకుండా ప్రతి ఒక్క సామాజిక సమాజానికి అలాగే పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు, పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, పేద వృద్ధులకు, పేద వికలాంగులకు, పేద కుష్టి రోగులకు, పేద ఎయిడ్స్ రోగులకు అనేక విధాలుగా సహాయం చేస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థ మీద ఒక మతాన్ని ఆపాదించి ఈ సంస్థ పైన బురదల్లే విధంగా ఏదైతే లీగల్ రైట్ ప్రొడక్షన్ అనే ఒక సంస్థ ఉందో ఆ సంస్థను కనుక పరిశీలిస్తే ఆ సంస్థ యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆ పేదవాళ్ళని ఆదుకునే వాళ్ళని అణగదొక్కటం, అలాగే ఈ దేశంలో భారత రాజ్యాంగం ద్వారా చట్టసభల్లోకి అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ గారి దయవల్ల ఎంపీలుగా ఉన్నారో, ఎమ్మెల్యేలుగా ఉన్నారో, మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పదవులు పీకేసి వాళ్ళని కూడా అణగదొక్కే ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఎన్నో విధాలుగా ఈ సంస్థ, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ సంస్థ అనేక రాజకీయ నాయకుల పైన ఈ రాష్ట్రంలో వీళ్ళ మీద వీళ్ళు అనర్హులు అని చెప్పి కేసు వేయడం జరిగింది. కానీ అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి హార్వెస్ట్ ఇండియా మీద కన్నేసి హార్వెస్ట్ ఇండియా ద్వారా కొన్ని లక్షల మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేద ప్రజలు. ఈ హార్వెస్ట్ ఇండియాని కనుక ఆపేస్తే ఈ పేదలు మరింత పేదరికానికి గురవుతారు. కాబట్టి హార్వెస్ట్ ఇండియాని నాశనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కేంద్ర హోంశాఖకి పిటిషన్ పెట్టి ఎఫ్సిఆర్ఏని రద్దు చేయడం జరిగింది. మా కోరిక, మా లబ్ధిదారుల కోరిక, హార్వెస్ట్ ఇండియా సంస్థ సభ్యుల కోరిక, యథావిధిగా హార్వెస్ట్ ఇండియా ఎఫ్సిఆర్ఐని కొనసాగించాలి. రాష్ట్ర హోంశాఖ అలాగే కేంద్ర హోంశాఖ అందరూ కూడా ఈ ఏదైతే రద్దుందో ఆ రద్దుని తీసేసి మాకు సహాయాలు అందే విధంగా పనిచేయాలి. దయచేసి మీరందరూ కూడా మానవతా దృష్టితో కులం మతం లేకుండా చేసే సేవ ఉన్నటువంటి హార్వెస్ట్ ఇండియా సంస్థని ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మేము ఎంత దూరమైనా వెళ్తాం, మేము ఎంత పోరాటమైనా చేస్తాం, కానీ పేద ప్రజలు బాగుండాలనేది మా ముఖ్య ఉద్దేశం, మా హార్వెస్ట్ ఇండియా ఉద్దేశం, డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ గారి ఉద్దేశం. అలాగే ఈరోజు మరి నిరసనగా వచ్చి బాధితులంతా కూడా వచ్చి కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి మా వినతి పత్రం, మా బాధ, ఆకలి కేకల బాధలు మీరు ఆలకించండి, కేంద్ర హోంశాఖకి పంపించండి అనే ఉద్దేశంతో మేము మెమరాన్ని ఇవ్వబోతా ఉన్నాం. ఆ విధంగానే మేము ముందుకెళ్తాం. ఆయన ఎంత చాలా పిల్లలకు చేసిన చాలా విషయాలు మాకెంతో ఉదాహరణ చేశాడు. అతను మేము ఎప్పుడు మర్చిపోము. కులాలకి మతాలకి అతీతంగా అతను చాలా మంచి వ్యక్తి. ఎవరో ఏదో బురదల్లే విషయాలు ఎవరో ఏదో చెప్తా ఉండడం దానివల్ల ఉపయోగం లేదు. మా పిల్లల విషయంలో కూడా మా కులం మేము యాదవులం అయినప్పటికీ నా పేరు తాగిపోయేసే
చిన్ననాటి నా స్నేహితులందరూ కూడా చాలా వరకు చాలా మందికి కూడా నేను హెల్ప్ చేశాను నేను కూడా కట్టించాను కాబట్టి ఆయన ఆయన ఎప్పుడైనా సరే ఏ విషయంలో కూడా మేము ఆయనకి అండగా తోడుగా ఎప్పుడూ ఉంటాం కాబట్టి ఆయన చేసిన దానికి నేను హాస్టల్ నడిపిస్తూ ఉన్నాను హార్వెస్ట్ తరపున 15 సంవత్సరాల నుంచి పిల్లలకు భోజన వసతి విద్య నేర్పించడం ప్రార్థనల ద్వారా వారిని ప్రయోజకులుగా చేయడానికి హార్వెస్ట్ ఇండియా మాకు ఇచ్చినటువంటి సదుపాయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం భారతదేశంలో ఆర్టికల్ 25 ప్రకారం భారతదేశంలో ఇవ్వబడినటువంటి మతాన్ని గురించి మతం వల్ల మార్పు కులపరమైనటువంటి మార్పు కాదు ఇది మతం వల్ల దేశానికి ప్రయోజనమే కానీ కుటుంబాలకు సాధారణమైనటువంటి కుటుంబాలకు ప్రయోజనమే కానీ ఇది విరుద్ధమైనటువంటి భారతదేశం ఐక్యరాజ్య సమితికి ఏ విధమైనటువంటి జవాబు చెప్తుంది ఇది లైక్ ఇది లౌకిక దేశం అని చెప్పి చెప్పబడినటువంటి భారతదేశం మతాన్ని ఆపుతుంది ఇతర దేశాల నుంచి వచ్చే సహాయాన్ని ఎందుకు ఆపుతుందో తెలియట్లేదు సహాయం వచ్చట ద్వారా ఈ దేశంలో మేలే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను తీసుకెళ్లి స్విస్ బ్యాంకులో పెట్టేటువంటి వారికి దానికి ఉపయోగపడుతుంది కానీ భారతదేశ అధికారం సామాన్యులైనటువంటి వారికి విదేశాల నుంచి వచ్చే సహాయాన్ని ఎందుకు ఆపుతున్నారు అది విద్య ద్వారా ఆరోగ్యం ద్వారా లెపరసీ వారికి అనేక మంది అనారోగ్యవంతులకు హార్వెస్ట్ ఇండియా ఉపయోగపడితే కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటికి కాలట పెట్టవలసినటువంటి పరిస్థితి భారతదేశానికి ఏమొచ్చింది అని అడుగుతూ ఉన్నాం దీనివల్ల అనేక మందికి చిన్నపిల్లలైనటువంటి వారికి అనుకూలతలు ఉన్నటువంటి వారికి విద్యను చదువును నేర్పడం ద్వారా కొంత ఆహారాన్ని ఇవ్వడం ద్వారా ప్రార్థన బుద్ధులు నేర్పడం ద్వారా సమాజానికి ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా చేసే స్థితిలో ఉన్నటువంటి మాకు ఈ యొక్క సదుపాయాన్ని ఎందుకు ఆపుతుంది అని ప్రశ్నిస్తూ ఉన్నాం దీని యొక్క ఐక్యరాజ్య సమితికి మేము లైకిక దేశం అని చెబుతున్నటువంటి భారతదేశం ఐక్యరాజ్య సమితికి ఏ విధమైనటువంటి జవాబిస్తుంది తక్షణమే ఈ యొక్క వెసులుబాటును ఇందులో ఉన్నటువంటి సులువైనటువంటి సూక్ష్మమైనటువంటి మార్గాన్ని వారు ఐఎఫ్సిఏ కోడ్ను తీసివేసి ఎత్తివేసి అందరికీ విడుదల చేసి మేలుకరంగా జరిగించాలని హార్వెస్ట్ ఇండియా అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు నా పేరు సమర్పణ గత 40 సంవత్సరాలుగా మా నాన్నగారు హార్వెస్ట్ ఇండియాలో పనిచేస్తున్నారు నేను కూడా హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద కార్యక్రమాల్లో నేను కూడా పనిచేస్తున్నాను గడిచిన దినములు కొన్ని రోజులుగా ఈ యొక్క హార్వెస్ట్ ఇండియా ఎఫ్సిఆర్ఏను క్లోజ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో హార్వెస్ట్ ఇండియా ముఖ్యంగా పెద్దాపురం ప్రాంతంలో అనేక మంది ఈ యొక్క పడుపు వృత్తిలో ఉన్న వాళ్ళని అనేక మంది వ్యభిచార వృత్తిలో ఉన్న వారిని వారికి మిషన్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అనేక రకమైన ఉపాధి కల్పిస్తూ వాళ్ళని ఆ వృత్తిలోంచి బయటికి తీసుకొచ్చారు కనుక ఇలాంటి సంస్థ ఆగిపోవడం అనేక కుటుంబాలు మరలా అదే వృత్తిలోనికి వెళ్ళిపోవడం లేకపోతే అనేక మంది రోడ్డును పడిపోవడం జరిగింది కనుక కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరినీ కూడా వినవిస్తున్నాను దయచేసి వారందరికీ కూడా మీరు సహకరించాలని ఈ హార్వెస్ట్ ఇండియా ఈ సంస్థకు మీరందరూ కూడా మళ్ళీ ఎఫ్సిఆర్ని పునరుద్ధరించాలని నేను కోరుతున్నాను నా పేరు పాస్టర్ బంతుపేరు రవిప్రకాష్ స్టేట్ కోఆర్డినేటర్ క్రిస్టియన్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున మాట్లాడుతున్నాను హార్వెస్ట్ ఇండియా సంస్థ దాదాపు 40 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు దళితులకు ఎంతగానో చేయూతను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వము మరి వెంటనే హార్వెస్ట్ ఆఫ్ ఇండియా మరి వారి యొక్క ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి క్రైస్తవులు మరి ప్రేమ కలిగిన వారు మరి ఇతరులను ప్రేమించడం అనేటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకొని ఎక్కడో మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు మరి భారతదేశంలో ఉన్నటువంటి పేదలకు సహాయం చేయాలని ఆర్థిక సహాయం చేస్తుంటే భారత ప్రభుత్వము ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము మరి కులాన్ని మతాన్ని అంటగట్టి ఎఫ్సిఆర్ఏను రద్దు చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి సంగతి కాబట్టి వెంటనే ఎఫ్సిఆర్ఏను కేంద్ర ప్రభుత్వము మరి విడుదల చేయాలి రద్దు చేసినటువంటి ఎఫ్సిఆర్ఏను వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలి మరి విదేశాల నుంచి వచ్చేటువంటి సహాయాన్ని అడ్డుకోకుండా ప్రజలందరికీ మేలు చేసే విధంగా సేవ చేసే విధంగా మరి ప్రభుత్వాలు చేయనటువంటి విషయాలు మరి సంస్థలు చేస్తున్నవి సంస్థల్లో ప్రేమ మరి సంతోషం అనేకులకు పంచిపెడుతుంది కనుక మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే పునరుద్ధరించాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వందనాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రాముఖ్యంగా మరి హార్వెస్ట్ ఇండియా సంస్థలోకి నేను ఇంచుమించుగా 2005వ సంవత్సరంలో ఈ సంస్థలోనికి నేను రావటం జరిగింది మరి ఆ సంస్థలకు నేను వచ్చినప్పుడు ఆ సంస్థ కింద చిన్నగా నా యొక్క జీవనోపాధి పని చేసుకుంటూ వాళ్ళ దగ్గరే మరి అప్పటి నుంచి కూడా కొంతకాలంగా నేను వాళ్ళ దగ్గరే జీవిస్తూ ఉన్నాను నడుస్తూ ఉన్నప్పుడు
అయితే మధ్యలో నాకు కొంచెం అనారోగ్యం వచ్చింది ఆ బలహీనత వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మరి డాక్టర్లకు చెకప్ చేపించినప్పుడు డాక్టర్ గారు మరి ఇతనికి గుండెకు హోల్ ఉంది ఆ గుండెకు హోల్ ఉంది కాబట్టి మరి ఇతను ఎక్కువ కాలం బతకడో సరిపోతాడని చెప్పినప్పుడు మరి మరి హార్వెస్ట్ ఇండియా సంస్థ అధినేత డాక్టర్ సురేష్ కుమార్ గారు మరి నా పరిస్థితి మరి గమనించి ప్రాముఖ్యంగా నా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఆర్థిక స్తోమత లేనటువంటి వారు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి నా తల్లిదండ్రులు వాళ్ళని విన్నవించుకున్నప్పుడు అమ్మ నీ బిడ్డ మీ పిల్లవాడు మేము బ్రతికిస్తాం మేము ఆపరేషన్ చేపిస్తామని మరి ఆ మాట ఇచ్చి వెంటనే మరి వాళ్ళు స్పందించి మరి విజయవాడ వైవీరాఘవ హాస్పిటల్లో మరి ఆ రోజు 2006 సంవత్సరంలో నాకు మరి ఆపరేషన్ చేయించారు మరి ఆపరేషన్ చేయించటమే కాకుండా ఆ సంస్థలో నేను ఎన్నో మరి గృహం కట్టించారు నాకు మరి ఇంకా ఎన్నో సంవత్సరాలుగా నేను డాక్టర్గా పనిచేస్తున్నాను అయితే అనేక కార్యక్రమాలు హార్వెస్ట్ ఇండియా ద్వారా మరి పేదలకి వైద్య శిబిరాలు హెచ్ఐవి ఎయిడ్స్ వారికి ఆశ్రయాలు అలాగే లెప్రసీ వాళ్ళకు కూడా మరి ఆశ్రయాలు వారికి కమ్యూనిటీ హాల్ అని ఇళ్ళని ఎన్నో రకాలుగా వాళ్ళు సహాయపడతా వచ్చారు అలాగే అందులో భాగంగా ఇజ్రాయెల్కు కూడా మరి ఎవరు వాళ్ళని గుర్తించకుండా వాళ్ళని హేళన చేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఎగతాళిగా నవ్వుతూ ఉంటారు అయితే హార్వెస్ట్ ఇండియా బృందం వాళ్ళని కూడా మరి ట్రాన్స్జెండర్స్ వాళ్ళని కూడా మరి నెల నెల వారికి సహకారాలు ఇస్తూ అలాగే కరోనా టైంలో నిత్యావసర సరుకులు వారి అనారోగ్యంలో కూడా వారికి వైద్యం ఇలాగ అనేక రీకులుగా హార్వెస్ట్ ఇండియా సహకరించింది మరి హార్వెస్ట్ ఇండియా ప్రకృతి మరి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా మరి ఎంతోమందికి మరి బట్టలని లేకపోతే భోజన వసతులని వంట సామాగ్రిలని ఎన్నో రకాలుగా సహాయపడతా వచ్చింది అయితే మరి సాయం చేసే చేతులను నరికినట్టుగా కేంద్ర ప్రభుత్వం హార్వెస్ట్ ఇండియా చేతులను నరికేసింది ఇలాంటి పరిస్థితుల్లో మరి దిక్కుతోచకుండా వీధిని పడ్డారు ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి మరి ఎఫ్సిఆర్ఐని రద్దు చేశారు కనుక దానిని పునరుద్ధరించాలని వెంబటే అనేకులకు ఆశ్రయంగా ఉన్నటువంటి మరి ఆదరణగా ఉన్నటువంటి మరి హార్వెస్ట్ ఇండియాని మీరు జ్ఞాపకం చేసుకుని మరి వారికి రద్దు చేసిన ఎఫ్సిఆర్ఐని తిరిగి పునరుద్ధరించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.